బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కౌశిక్ నిన్ను బతికించుకుంటా అంటూ కూడా అభిమానికి భరోసా ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానిని కలుస్తానంటూ కూడా ఆయన మాటిచ్చారు. దేవర సినిమా చూసేవరకైనా తనని బతికించండి అంటూ వేడుకున్నాడు కౌశిక్. అభిమాని విన్నపానికి స్పందించాడు ఎన్టీఆర్. కౌశిక్ను బతికించుకునే బాధ్యత తనదే అన్నాడు ఆయన. నేనున్నాను, అధైర్యపడద్దంటూ ఎన్టీఆర్ భరోసా ఇచ్చాడు. తొందరలో నీతో కలిసి దేవర సినిమా చూస్తా అన్నాడు ఎన్టీఆర్. అభిమానిని కౌశిక్తో వీడియో కాల్లో మాట్లాడాడు ఎన్టీఆర్. ఒక్కసారి అభిమానులతో జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణ ఒకసారి మనం చూద్దాం. కుటుంబానికి సంబంధించినటువంటి 18 ఏళ్ల బాలుడు కౌశిక్ ఏదైతే తను ఇప్పటికే బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్లో తను 27వ తారీఖు తను బతికించండి, 27 వరకు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర రిలీజ్కి తాను అభిమానిగా ఆ మూవీ చూసి చనిపోతాను, కనీసం నన్ను బతికించకపోయినా పర్లేదు ఎన్టీఆర్ని ఒకసారి చూడాలి అని ఆర్టీవీతో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ఆర్టీవీ దాన్ని ఎన్టీఆర్ వరకు చేర్చింది. ప్రస్తుతం నేను బెంగళూరులో ఉండేటువంటి క్యాన్సర్ హాస్పిటల్లో ఏదైతే కౌశిక్ తన అభిమాన నటుడు ఎన్టీఆర్తో మాట్లాడుతున్నటువంటి విజువల్ను అంటే ఈ కొద్దిగా శాడ్ మూమెంట్ కాస్త చాలా ప్రౌడ్ మూమెంట్గా జరిగినటువంటి పరిస్థితి సిచ్యువేషన్ని నేను మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూస్తున్నా విందాం అసలు ఎన్టీఆర్తో ఏం మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను. ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒకసారైనా కలవాలన్న ఖచ్చితంగా మీ దగ్గర ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది. నేను దగ్గర వచ్చింటారన్న మీరు నాకు తెలుసా. ఖచ్చితంగా అన్న, నేను వస్తానన్న. చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న. ఈ టైంలో నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్ వెరీ గుడ్, అట్లాగే ఉండాలి. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్లోనే ఉన్నానన్న. ఏం కదని వెరీ గుడ్ అలాగే ఉండాలి. ఒకటే బాధ్యత ఉన్నాడు, అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి, మేమందరం మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు. ఖచ్చితంగా అన్న, మా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా వచ్చేసానమ్మ. కానీ అదే దేవరా సినిమా కోసమని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూస్తే ఏమి ఒక హాస్పిటల్లో పడిపోయిన అది ఒక బాధ ఇది థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగానే ఖచ్చితంగా మీ దగ్గర కనీసం ఒక్కసారి థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా అన్న, అమ్మ ఇదే మా అమ్మ అన్న. నమస్కారం సార్. అబ్బాయికి మీరే చెప్పండి అన్న, నేను చెప్తే ఇంది మా అమ్మ. మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ఇప్పించండి సార్. అదొక్కటే సార్ చాలు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ ఒక మాట చాలన్న, నాకు ఇంకా చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ చాలు, అంతే సార్. ఇంకేం సార్? లేదన్నా, ఖచ్చితంగా నేను ధైర్యంగా ఉంటానన్నా. వీళ్ళు లేకపోయినా నేను ఖచ్చితంగా ఉంటాను. ఖచ్చితంగా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో చూసాము దాదాపు 5 మినిట్స్కు పైగా కూడా జూనియర్ ఎన్టీఆర్తో తను అభిమానించేటువంటి నటుడితో ఎంతో హ్యాపీగా, అంటే తనకు ఉన్నటువంటి వ్యాధిని కూడా మర్చిపోయి కౌశిక్ తన వీర అభిమాన నటుడితో చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితిని చూసాం. కౌశిక్, మాట్లాడావు నీ అభిమాన హీరోతో, ఎలా ఉంది ఇప్పుడు? అసలు మాటలు అసలు ఏం చెప్పలేను సార్. అసలు వచ్చుకోలేదు. అసలు అన్న వచ్చి మాట్లాడతాడని చెప్పి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత ఇదిగా వచ్చి నా మీద అంత కేర్ చూపించి అంతగా అన్న ప్రేమ అనేది వేరు సార్. నిజంగా అని చెప్పాను, చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నిజంగా చెప్పాడు సార్, త్వరలోనే వచ్చి నాతో పాటు దేవరా సినిమా చూస్తానని చెప్పన్నారు సార్. దానికోసం అని చెప్పని వెయిట్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయిపోతానే అన్నతో వెళ్ళి ఖచ్చితంగా సినిమా అనేది ఖచ్చితంగా చూస్తాను సార్. చాలా అనిపిస్తుంది.
అనిపిస్తుందని అసలు ఏం వర్డ్స్ రావట్లేదు సార్. కనీసం అసలు అన్నతో అంతగా మాట్లాడి ఇంతసేపు టైం ఇస్తాడేమో అనుకోలేదు. అన్ని ప్రమోషన్స్ మీద బిజీగా ఉంటాడు కాబట్టి అన్న ఖచ్చితంగా ఇంత టైం దొరుకుతుంది. అయినా అంత కేర్ చూపించి అంత ఇది చూపించి అన్న వేరన్న నిజంగానే. సో నువ్వు అడిగా ఆర్టీవీ నేను అన్న మొన్న దయచేసి నా అభిమాన నటుడి దగ్గర తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆర్టీవీ వాళ్ళందరికీ నాకు ఇట్లా హెల్ప్ చేసిన దానికి, అన్నతో మాట్లాడించిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరికీ. ఏదైతే ఇప్పటికే తిరుపతి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎన్టీఆర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణ యాదవ్ గారే ఇక్కడ బెంగళూరుకు చేరుకొని ఆయన మొబైల్ ద్వారా కూడా తన అభిమాన నటుడు కౌశిక్ అభిమాన నటుడు అయినటువంటి ఎన్టీఆర్తో మాట్లాడించారు. ప్రస్తుతం మనతో పాటు కృష్ణ యాదవ్ గారు కూడా ఉన్నారు. సార్ ఎలా ఉంది పరిస్థితి అంటే కౌశిక్ పరిస్థితి ఆర్టీవీ ద్వారా మీకు తెలియజేశాం మేము. సో అప్పుడు ఎలా అనిపించింది అండ్ ఇవాళ కౌశిక్ దగ్గరకు వచ్చి మీరు పరామర్శించి మీ నటుడి చేత కూడా తన అభిమానించేటువంటి నటుడు ఎన్టీఆర్ చేత ఫోన్ మాట్లాడించడం ఎలా? హ్యాపీగా ఉంది. మా హీరో గారు ఎప్పటికైనా ఖచ్చితంగా స్పందిస్తారని మాకు తెలుసు కాబట్టి నేనే వచ్చి నన్నే పొమ్మన్నారు తిరుపతి నుంచి పోయి దగ్గరుండి ఫోన్ చేయించి అన్నారు. ఆ విధంగా అబ్బాయి మొహంలో కళ చూశారు కదా, అందుకే హీరో అనేది అతని కళ ఏమే అన్నీ అతని గురించి అన్నీ కూడా చూస్తానని చెప్పి ఉన్నాడు. మేమంతా ఫర్దర్గా మాట్లాడుకొని అభిమాన సంఘాలు మళ్ళీ హీరోతో మాట్లాడుకొని అతనికి ఏం కావాలన్నీ చేసి మళ్ళీ మీకు దాని ఇంటిమేషన్ కూడా చేస్తాం. కర్ణాటక సంబంధించినటువంటి అభిమాన సంఘానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్స్ కూడా ఉన్నారు సార్, ఎలా ఉంది ఎలా ఉంది అంటే ఈ ప్రౌడ్ మూమెంట్ అంటే ఇన్ని రోజులు సాడ్ మూమెంట్గా ఉన్నటువంటి కౌశిక్ ఒక్కసారిగా తన అభిమాన నటుడిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు? చాలా హ్యాపీగా ఉందండి. త్వరగా కోలుకుంటాడు. ఇక ఇతనికి ఏం కావాలన్నా మా ఫ్యాన్స్ తరపు నుంచి మొత్తం కర్ణాటక ఆంధ్ర తమిళనాడు అన్నీ కలిసి కౌశిక్ ఏం కావాలన్నా ఆ సాయం చేస్తాము. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉందండి మా హీరో గారు మాట్లాడుతున్నారు. సో కౌశిక్ని మూవీని చూపించబోతున్నారా కర్ణాటక అసోసియేషన్ సెంటర్? సినిమా రిలీజ్ దినమే మాణిక్యం ఉంటారు ఇక్కడ తొలకం పోయి ఈడే థియేటర్ ఇక్కడే ఉంది పక్కనే, దాని వ్యవస్థ మనం చేస్తాం. చాలా హీరోగా మాట్లాడిన కోసము ఒక కౌశిక్ చాలా ధైర్యంతో ఉన్నాడు. కోలుకోవాలని దేవత ప్రార్థిస్తాం. సో అది మొత్తం మీద సో వావ్ మూమెంట్ అనే చెప్పాలి నిజంగానే. కౌశిక్ నిజంగా ఎన్ని రోజులు బాధపడుతున్నప్పటికీ ప్రస్తుతం తన నటుడి ఫోన్ రాకతో కలకల వెలిగిపోతున్నాడు అని చెప్పచ్చు. తన తల్లి కూడా ఉన్నారు. మా ఎలా అనిపిస్తుంది? సో మీ బాబు కోరిన కోరిక నెరవేరింది? చాలా నెరవేరింది సార్. ఆ అబ్బాయి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు సార్, నేను ఒకసారైనా చూడాలి చూడాలి అని చెప్పేసి ఆ కోరిక నెరవేరిందండి. చాలా థ్యాంక్స్ సార్ ఎన్టీఆర్ సార్. నేను అడిగాను ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పించండి సార్ ఎక్కడైనా సార్ అంటే, నేను అదే మాట్లాడుతున్నాను అదే చేస్తాను కంపల్సరీ, ఆ అబ్బాయి బయట వచ్చేంతవరకు మేము మా వాళ్ళందరూ ఉన్నారు మా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు అని చెప్పి అంటున్నారు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఎలాంటి భరోసా ఆయన ఇచ్చినటువంటి భరోసా తర్వాత నమ్మకం కుదరదు? అవును సార్, సార్ గారు భరోసా ఇచ్చారు సార్. మీకేం ప్రాబ్లం లేదు, మేము అన్నీ చూసుకుంటాము, అబ్బాయికి ఏమేమి కావాలో అన్నీ మేము చూసుకుంటాము అని చెప్పారు సార్. చాలా థ్యాంక్స్ సార్. సో మొత్తం మీద చూసాం కదా ఏదైతే కౌశిక్ పరిస్థితి, ఇంకా వైద్యం కూడా అందించడానికి ఎన్టీఆర్ సహకరిస్తానని ఫోన్లో హామీ ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ హామీ తర్వాత ఆయన అభిమాన సంఘాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి కర్ణాటక అసోసియేషన్ కావచ్చు, అదేవిధంగా ఆంధ్ర అసోసియేషన్ కావచ్చు, వీళ్ళందరూ అన్ని రాష్ట్రాల అసోసియేషన్స్ కలిసి కౌశిక్ని ఎలాగైనా కాపాడుకొని తీరుతామని చెప్పి వీళ్ళు కూడా కౌశిక్ అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి. సో 27th ఖచ్చితంగా కౌశిక్ ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ కర్ణాటక సంబంధించినటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలోనే వాళ్ళ దగ్గరుండి కౌశిక్కి సినిమా చూపించి మరింత తన జీవితంలో మరింత ఆనందాన్ని నింపబోతున్నారు. సో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడికి వచ్చి ఏదైతే కిడ్వాయి హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ బెంగళూరుకు వచ్చి ఈ విషయాన్ని కవర్ చేసినందుకు చాలా ప్రౌడ్ మూమెంట్గా ఫీల్ అవుతూ గుడ్ జర్నలిస్ట్ ముందు సాయితో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ బెంగళూరు. ఖచ్చితంగా అన్న, నేను కలుస్తాను ఖచ్చితంగా. మిమ్మల్ని ఒకసారైనా కలవాలన్నా ఖచ్చితంగా మీ దగ్గర ప్రమోషన్స్ కాబట్టి కష్టమైంది గిని దగ్గర వచ్చింటారన్న మీరు నాకు తెలుసు. ఖచ్చితంగా నేను వస్తానన్న, చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు నాకు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు అన్న ఈ టైంలో. నేను నిజంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ట్రీట్మెంట్ తీసుకుంటాను, హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకుంటాను. వెరీ గుడ్ వెరీ గుడ్, అట్లాగే ఉండాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి, ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా, నేను ఒకటే పాజిటివ్ మైండ్ సెట్లోనే ఉన్నానన్న. ఏం కదని కానీ ఒకటే బాధ్యుడు ఉన్నాడు, మా అందరి సపోర్ట్ ఉంటుంది నీకు. ఖచ్చితంగా అందరి ప్రేయర్స్ ఉంటుంది నీకు. త్వరగా కోలుకోవాలి. త్వరగా వచ్చేసానమ్మ. కానీ అదే దేవరా సినిమా కోసం అని ఎన్నో ప్లాన్ చేసుకున్నాను. లాస్ట్ చూస్తే ఏమి ఒక హాస్పిటల్లో పడిపోయిన అది ఒక బాధ. ఇది నాకు పెండింగ్ హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్ అన్న నిజంగానే.
ఖచ్చితంగా మీ దగ్గర ఒక్కసారి థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా అన్న, అమ్మ ఇదే మా అమ్మ అన్న. నమస్కారం. నమస్కారం.